విశాఖ సిటీ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం మతపరమైన వివాదానికి దారితీసింది. రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు ఇళ్లకు చేరేందుకు ఆటోలను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రీపెయిడ్ ఆటోల రసీదుపై ఒక మత ప్రచారానికి సంబంధించిన కీర్తనలు ఫోటో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రైల్వే స్టేషన్ నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లే మార్గంలో ఓ ఆటోకు ఈ రసీదుపగా దానిపై ఓ మతానికి చెందిన కీర్తన ఉంటాయి. విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసుల పేరుతో ఇస్తున్న రసీదుపై ఓ మతానికి చెందిన కీర్తన ఉండటం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిని రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. దుమారం చెలరేగడంతో సిటీ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని పొరపాటున గుర్తించి ఆ రసీదుల్ని వెంటనే నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. సాధారణంగా ట్రాఫిక్ చలాన్ రసీద్ బుక్స్ పై ప్రకటనలు వేసుకునే అవకాశం ఉంది. నగరంలో వివిధ వస్త్ర బంగారు షాపులు ఈ తరహా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఒక మతానికి సంబంధించిన ఫోటో కీర్తనలతో కూడిన రసీదు బయటకు రావడంతో అన్యమత ప్రచారం ప్రోత్సహిస్తున్నారనే అపవాదు ట్రాఫిక్ పోలీసులపై పడింది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించడంతో ఈ వ్యవహారానికి తెరపడింది. ప్రీపెయిడ్ ఆటోల రసీదుపై అన్యమత ప్రచారం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు విశాఖ ట్రాఫిక్ పోలీసులు. దీనికి బాధ్యులెవరో గుర్తిస్తున్నామన్నారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది పొరపాటుగా చూడకపోవడం వల్ల జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దీని మీద మేము పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం కానీ అలక్ష్యం కానీ లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ చేసినట్టుంటే వారి మీద ఖచ్చితంగా మేము క్రమశిక్షణ తీసుకుంటాం. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఎంక్వైరీ అధికారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎవరైతే ఆ స్లిప్స్ స్పాన్సర్ చేశారో వాళ్ళని కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటాం. అయితే ఇందులో డిపార్ట్మెంట్ తరఫున మా అభ్యర్థన ఏంటంటే ఇందులో డిపార్ట్మెంట్ వారికి ఏ విధమైనటువంటి ఉద్దేశం కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఇటువంటి దానికి ఎవరు ఎంకరేజ్ చేయరు. మేము అందరినీ సమానంగానే చూస్తాం. మేము కూడా సమాజంలో ఒక భాగం కాబట్టి ఇది ఎవరి మనోభావాలు కించపరచడం కోసం ఎవరు కూడా పొరపాటు కావాలని చేసింది కాదు. సిబ్బంది కూడా వాళ్ళు బై మిస్టేక్ చేసి ఉంటారు. ఇది అయినా కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. మా అభ్యర్థన ఏంటంటే దీన్ని ఇంకా ఎవరు కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినేలాగా దీన్ని ఇంకా పొడిగించకుండా మంచి మనసుతో అర్థం చేసుకుని దీన్ని ఇక్కడితోనే ముగించాలని మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే మా డిపార్ట్మెంట్ సిబ్బంది మీద